Good morning, sir. Hey, English is a good thing for the Supreme Tiruna Matarra. Tiruna, the Manji Matarun, sir. It's a very cinema, isn't that? Kalavan. Hey, Ada. E. Karano, Arthur, and Luke, Chetik, Restorage between the reporter and Dura. What did they have? Andukadra, for a partner who had a milk was there. Oh, sir, a time to see money in the Ponagra. Andukana, I don't know what you want to do. జరగలేదు కదా వీరబ్రహ్మ చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మ
అబ్బో అమ్మ ప్రేమ ఏ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికి అబ్బింది గనక ఇప్పుడు చదివింది చాలు. ఇక నడు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేర్చనికల్ నాన్న వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, రెండు రోజులు తినచ్చు. వీర బ్రహ్మం, బస్తా ఏర్చలకాయలు రెండు రోజులా? ఏను పిల్ల పుట్టవలసింది, నా పిల్ల పుట్టింది. ఎలా మీరు చిలకమ్మ చిలకవే బంగారు తిలకవే పంచవర్ణ రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావని నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గోడంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. పర్మిణి ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా నేనేం చేశానరా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పరాలు తప్ప తొట్టలు కావచ్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను, ఊరికి కట్టాలా? పాతే ఊరికే ఏంటనుకుంటాడు? కాదు ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది. అబ్బో నువ్వు ఇచ్చి పోలే, మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పోలే. తాగు తాగు. అబ్బా ఎంత రుచిగా ఉందిరా కాఫీ, నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట శ్రీ అని. అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కదరా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచికర కాఫీ చేసావా? అంత రుచికర కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏరో ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడవే కాదురా, కొంటివాడు కూడాను. అరే ఎందుకు అలా సిగ్గుపడతా చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే ఇంతకు ఆ పిల్లవర్రా? పిల్ల తల్లండి, తండ్రి పిల్ల అంటే. అది లోకంలో రివాజే కాదంటరా? అది కాదు, చెప్పు ఎవరా పిల్ల? అరే ఎందుకు అలా నదుకుతా? రే నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది, నీకేం భయలేదు. ఇలాగా అలా అంటే మాత్రం అండి, న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లనే నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే కాదు, పోసుకోండి బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి ఇదేంటి కాఫీ? అందులో ఇంతనాలుగా ఉంది. అయ్యో చుట్ట ఒంటింట్లో చుట్ట కాస్తో ఎన్నిసార్లు ఏమిటి లింగం గారు, పొద్దునే గేల దగ్గర తీసుకెళ్తున్నారు బ్లాక్ ఆఫీస్ కు కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాప. దేనికి? మీకు తెలీదా మొన్న కుటుంబ గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు, ఆరు నెలల తర్వాత రెండు గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడిపెట్టలకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు, రెండు గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దయా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును మరిచాను, మీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దగ్గర ఏంటండి? అవునండి. లింగం మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబ్బులో పడినది, పబ్లిక్ పార్క్ లో కూర్చుందండి. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్ట. మీ తలకాయ కొట్టుకుంటారు, ఆమె వాడింటి కోడలు కాదు వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితోడి కుక్కుతాడా? ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. చూసారా మిస్టర్ లింగం, వాళ్ళు చేసుకుంటున్న పాడు నవ్వు. మధ్యలుగులు పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. పట్టదు పట్టదు. అయ్యో పొద్దు తగ్గిపోతాడండి. లింగం పట్టద్దు, మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా చెప్పాను, నువ్వు ప్రేమించేది నాకు కూతురేనని తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి, ఇప్పుడు రాలగొట్టండి. దొరికాడు నువ్వు నోరు మీరా? లింగం గారు అయిపోయింది, ఇది అయిపోయింది. ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి, మీ పెద్దరికి నిలబెట్టుకోండి. ఏ ముహూర్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేకపోతే అంటా వచ్చింది. నీ సంగతి కూడా రెండు రోజులు తేల్చేస్తా.
జ్యోతిర్లింగం సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అఖండ కోడి విజయం నా బొంద విజయం నీ మందు అక్కర్లేదు నీ మోకు అక్కర్లేదు నీకు నీ గుర్రానికి మేత పెట్టలేక చస్తున్నావు నీ గుర్రం ఎత్తి నువ్వు వెళ్ళు నాయనాయి బాట్ మిస్టర్ లింగం నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను రండి చూడండి బాట్ మిస్టర్ లింగం పెట్ట ఒక్కటి పెట్టిన గుడ్లు ఐదు పశుపతి దరిద్రం అనుకున్నానయ్యా ధన్వంతరం అయ్యా కష్టాలు లేదు అనేసేసాను ఏమనుకోవద్దు బాబు మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం ఇదిగో ఇది ఒక ఇంజక్షన్ ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్లిపోతాడు అయితే ఆ వంటవాడు ఉన్నాడే మన ప్రేమతో గెంతుతున్నాడు వాడికి ఇచ్చేద్దాం ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి పొడి చేస్తాను పొడి చేయండి వదిలిపోతుంది నాతిని కూడా వదిలిపోతుంది ప్రేమ ఆ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు ఇదిగో నీతో చేయ నుంచి మాట్లాడాలి ఆ దొడ్లోకి వస్తావా ఉండండి లాంతో పట్టుకొస్తాను ఇంకా నయం బ్యాండ్ మీద పట్టుకొస్తాను లేదు భోగిని యోగం చేస్తున్నాం పెద్ద మనిషిగా మారుస్తున్నాం పశుపతి బతకండి పట్టుకోండి వస్తున్నాను ఇంజక్షన్ రెడీ అమ్మో పశుపతి పశువులకి ఇంజక్షన్ ఏం పర్వాలేదు నాయన గిద్దెడు మందైనా లేదు గిలగలా కొట్టుకుంటా ఎందుకు స్లోగా చేస్తాను మెల్లిగా గట్టియరు అది ఇంజక్షన్ ఈ పదవులను బలి గారు నో బలి నో బలి తిప్పండి అయ్యో నొప్పండి అది తిప్పండి అయ్యో నొప్పండి తిప్పండి నాన్న ఇంజక్షన్ ఇవ్వండి ఇంజక్షన్ ఇవ్వండి ఇంజక్షన్ వినేరా అందుగా నా దగ్గర అదేంటే ఎదురుగా ఉపాయ నువ్వు పుచ్చుకున్నావు ఇంతకల్లా దిగదలు ఆడిపోతావు గిద్దెలు కూడా ఎక్కలేదు పశువు అవును లింగం గారు ఈ పశువు అబ్బా ఒక్క పీడ విరగడైపోయింది ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నా నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు ఏమిటది అద్దబ్బా వాసన వాసన నర వాసన కాదు కమ్మని వంట వాసన కమ్మని వంట ఆమ్లెట్ అబ్బా కోడికూర నాకు పెడతావా ఏం తింటావా తింటాను అలాగే అక్కడ వెళ్ళి కూర్చో పట్టుకొస్తా అలాగే ఇదిగో తొందరగా తీసుకురా తొందరగానే అదే అదే అక్కడ కూర్చో తిన కూర్చో ఇవ్వండి ఇవ్వండి ఏమండి గట్టొత్తు ఏమవుతాడు ఏం కాడు కోడి రామూర్తి మన చుట్టూ ఇంకే అది సంగతి ఇంక ఇవేనా ఇంకా ఏమైనా ఏర్పాటు ఏమంటావా ముందు మంచి నీళ్ళు తీసుకురా తర్వాత చెప్తాను ఇంకా తర్వాత చెప్తావా ఎరకపోయినారా తండ్రి ఇంకా ఏమైనా ఉందా ఏం పార్సల్ చేయమంటావా బా నాకు రోజు ఇలాగే పెడతావా నువ్వు రోజు ఉంటూనే ఉండు నేను రోజు పెడుతూనే ఉంటాను మా అయ్య గారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు దిగు దిగు నువ్వే నాన్న దించు అమ్మో నాన్న నిన్ను తింటారంటే మళ్ళీ మీ చుట్టం కూడ రామ అదేమిటమ్మా తెల్లగిపిండి తింటున్నా మరేం చేయను చెనక్కాయలు బస్ అయిపోయిందిగా
వేర బ్రహ్మం బస్తా బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడు పాలిస్తాయి. ఈ సంచులేముంది నాకేనా? నీ కదమ్మా. మరి నీకు? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పకర్రా పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటి ఆయనకమ్మా. వాడేవిడు? వాడు వీడు అనక పెద్దింటి సంబంధం. భూషణ్ గారు మనవాడు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అప్సంగా జపాన్ బొమ్మలేగా సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా. పాట పాడినా? ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ ఎస్. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం షర్లింగం పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఇంట్లో ఉంటుంది. ఎందుకు? నో నో, నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేది నెయ్యి వాసన. అంబా, ఏమైంది? ఉండండి, నేను తెస్తా. ఏమిటమ్మా కంగారు? ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు నాన్న. ఆయన చాలా బాగున్నారు. చెప్పారుగా, నాకు తెలుసు, చాలా బాగుంటాడమ్మా. చూద్దుకని రా. ఇగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, వెళ్ళు ముందు. వీరబ్రహ్మం ఇంతకాలానికి కరుణించేవాను ఆయన. నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నతో రెండు పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నానా, ఇవి మనుషులకు కాదు, పశువులకు. అబ్బా, ఎంత కాలానికి మామే. ఈడెవడమ్మా? పోయిసిస్ ఓల్డడానికి ఎవరి ముసలి గాడిద? ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత? అవును, మిస్టర్ రామలింగం ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదము. వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి. మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చిత్రం చిత్రం చిత్రం. నానా, ఈ పశువు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువు అయినా సంవత్సరానికి మూడు ఈతలు ఎని ముప్పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్లు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతామమ్మా. చాలా తెలివి ఉంది. అదే నేను ఇది లేదు తల్లి.